ఫస్ట్ ఒక పేపర్ అయితే తీసుకోండి. ఈ వీడియోలో కొంచెం నాయిస్ కూడా ఉంటుంది, సో అడ్జస్ట్ అయిపోండి ప్లీజ్. అంటే ఈజీగా ఉంటుందని డ్రా చేయడానికి నేను ఇలా చేస్తున్నా. ఒకవేళ మీరు మంచి డ్రా ఆర్టిస్ట్ అయితే డైరెక్ట్గా డ్రా చేసేయండి, తర్వాత మీ ఫోన్ కేస్ తీసుకుని షేప్ డ్రా చేయండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా పేపర్ని ఫోల్డ్ చేయండి. ఇలా ఎందుకు చేయమన్నా అంటే, నేను హార్ట్ షేప్ రైట్ సైడ్ బాగానే డ్రా చేయగలను, కానీ లెఫ్ట్ సైడ్ నాకు సరిగ్గా రాదు. ఇలా హాఫ్ ఫోల్డ్ చేసి డ్రా చేయడం వల్ల లెఫ్ట్ సైడ్ ఈ డ్రా చేసిన దాని ప్రింట్తో డ్రా చేసేయచ్చు. అంటే నాలాంటి వాళ్ళు ఉంటారేమో అని ఇలా చేసా. ఇప్పుడు నేను రైట్ సైడ్ డ్రా చేసాను చూడండి హార్ట్ షేప్స్. దాన్ని పేపర్ని ఇలా హాఫ్కి మిడిల్లోకి ఫోల్డ్ చేస్తే స్ట్రైట్గా ఈ బ్యాక్ సైడ్ కూడా ప్రింట్ పడుతుంది. అంటే మనం డ్రా చేసిన వాటి మీద మళ్ళీ పెన్సిల్తో ఇంకోసారి డ్రా చేస్తే ఆ షేప్ అనేది కింద పడుతుంది. తర్వాత ప్రింట్ పడిన వాటి మీద మనం పెన్సిల్తో డ్రా చేస్తే ఇంక ఇలా షేప్స్ అనేవి వచ్చేస్తాయి కరెక్ట్గా. నా దగ్గర ఇటువంటి షీట్ లేదని చెప్పేసి నేను బుక్ది యూస్ చేస్తున్నా. ఫస్ట్ ఈ షేప్లో డ్రా చేసుకుని కట్ చేయండి. ఇలా వచ్చిన ఈ పీస్ మీద మనం ముందుగా డ్రా చేసుకున్న పేపర్ పెట్టి ఆ హార్ట్ షేప్స్ కింద పెట్టిన షీట్ మీద పడేలా డ్రా చేయండి. ఇక్కడ షేడ్స్ కనిపిస్తున్నాయి కదా, మనం ముందుగా డ్రా చేసింది, దీని మీద లైట్ లైట్గా పెన్సిల్తో డ్రా చేయండి. దీనికోసమే ముందు పడిన కష్టాలని మీకు చెప్పాను కదా. ఒకవేళ మీరు మంచి ఆర్టిస్ట్ అయితే కనుక ఇలా డైరెక్ట్ షీట్ మీద డ్రా చేసేయండి. నేనైతే ఈ హార్ట్ని 3 షేడ్స్లో పెయింట్ వేద్దాం అనుకుంటున్నాను. ఆ షేడ్స్ కోసం ఇలా పేపర్ మీద ట్రయల్స్ వేసా, తర్వాత దీంట్లో ఏ కలర్ వేయాలి అనే క్లారిటీ కోసం ఇలా లెటర్స్ రాసా, ఎం అంటే మీడియం, ఎల్ అంటే లైట్, డి అంటే డార్క్ అని. నేను ముందుగా క్రిమ్సన్ అనే కలర్ తీసుకున్నా, అంటే ఇది రెడ్ కలర్కి రిలేటివ్ అంట. మిక్సింగ్కి వచ్చేసి వైట్ కలర్ తీసుకున్నా. కలర్ మిక్స్ చేయడం స్టార్ట్ చేసా. నేను ఫస్ట్ అయితే లైట్ షేడ్ వేద్దాం అనుకుంటున్నా, కొంచెం క్రిమ్సన్ అండ్ కొంచెం వచ్చేసి వైట్ కలర్ తీసుకుని మిక్స్ చేస్తున్నా. ఇక్కడ నేను ఒక పొరపాటు చేసా, అంటే వైట్ కలర్ మిక్స్ చేసే కొద్దీ ఇంకా అలా ఎక్కువ పడుతుంది. అంటే క్రిమ్సన్ అనే కలర్ని నేను తక్కువ వేసి ఉండాల్సింది. అంటే లైట్ షేడ్ కోసం ట్రై చేస్తున్నా కదా, ఇలా చేయడం వల్ల వైట్ కలర్ ఎక్కువ పడుతుంది. కానీ ఎక్కువ మిక్స్ చేసేసాం అని చెప్పేసి భయపడక్కర్లేదు, ఎందుకంటే నెక్స్ట్ షేడ్లో కూడా ఈ కలర్ని యూస్ చేయొచ్చు కొంచెం క్రిమ్సన్ వేసేసి. ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది, అంటే ఇంత కలర్లో వైట్ మిక్స్ చేయడం కన్నా కొంచెం పక్కకు తీసి వైట్ మిక్స్ చేయడం బెస్ట్ కదా అని. ఇలా నాకు కావాల్సిన షేడ్ అయితే నేను తెచ్చుకున్నా. ఇంకా నా టాలెంట్ చూపించే టైం ఆసన్నమైంది. ఇప్పుడు ఈ షేడ్ నేను లైట్ కలర్ దాంట్లో వేస్తా, అంటే ఎల్ అని పెట్టా కదా దాంట్లో. నాకు వీడియో రికార్డ్ చేయడానికి అవ్వట్లేదు, సో వేసేసాక చూపిస్తా. నాకు లైట్ కలర్ ఫస్ట్ షేడ్ అయితే ఇలా వచ్చింది ఫినిష్ అయ్యేసరికి. ఇప్పుడు మనం ఇంతకుముందు మిక్స్ చేసుకున్న కలర్ ఉంది కదా, దీంట్లో కొద్దిగా క్రిమ్సన్ మిక్స్ చేస్తే మనకి నెక్స్ట్ మీడియం షేడ్ అయితే వచ్చేస్తుంది. నేను షేడ్ చూసుకుంటున్నా, అంటే ముందు వేసిన దానికి ఇప్పుడు వేయబోయేది కొంచెం డార్క్ ఉందా లేదా అని. కొంచెం కష్టపడ్డా నేను ఎలా వేస్తున్నానో మీకు చూపిద్దామని. నాకు ఇలా వేస్తుంటే ఒకటి అనిపించింది, అంటే మన పెద్దవాళ్ళు అంటారు కదా ఏదైనా పని చేస్తే దగ్గర పెట్టి చేయాలి అని. నాకైతే నిజంగా అదే ఫీలింగ్ వచ్చింది, చాలా జాగ్రత్తగా ఉండాలి అని. ఈ డిజైన్ ఎలా ఉన్నా కానీ నాకు ఈ కలర్స్ బాగా నచ్చాయి. ఇప్పుడు అర్థమవుతుంది నాకు పెయింటింగ్ వేసే వాళ్ళ కష్టం. ఒకటి అనిపించింది, అంటే నేను ఇది మీడియం షేడ్ అనుకుని యూస్ చేసా కదా, డార్క్ షేడ్లో ఉంచేద్దాం అనిపిస్తుంది, ఎందుకంటే ఇంతకన్నా డార్క్ షేడ్ యూస్ చేస్తే బాగోదేమో అని. ఇంకెలానో కలర్ మిగిలింది కదా, దీంట్లో లైట్గా క్రిమ్సన్ యూస్ చేసి ఇంకా మీడియం కలర్లో యూస్ చేస్తాం. షేడ్ సరిపోయింది, ఇంకా ఫినిష్ చేస్తాం. కొన్ని అనివార్య కారణాల వల్ల నా టాలెంట్తో పెయింటింగ్ ఇలా ఫినిష్ అయింది, ఎవరూ భయపడకండి. నైట్ అంతా ఇలా వదిలేస్తా, మార్నింగ్కి కంప్లీట్గా ఇలా డ్రై అయిపోయింది. బాగుంది కదా, కానీ కొంచెం మిడిల్లో దొబ్బింది. సరే సర్లే, అన్నీ పర్ఫెక్ట్గా వస్తాయేంటి. దీన్ని ఫస్ట్ ఇలా ఫోన్ కేసులో ఫిట్ చేసుకోండి, తర్వాత వెనక్కి తిప్పి పెన్తో లేదా పెన్సిల్తో డ్రా చేయండి మీ ఫోన్ కేస్కి తగ్గట్టు. ఇలా డ్రా చేసుకున్న తర్వాత జాగ్రత్తగా కట్ చేయండి. నేనైతే జాగ్రత్తగా కట్ చేసా, ఇప్పుడు ట్రై చేద్దాం. ఇక్కడ ఒక పొరపాటు అయితే జరిగింది, అది మీరు కనిపెట్టారో లేదో. నేను కట్ చేసేటప్పుడు ఇలా పెట్టి కట్ చేశాను, అతి తెలివితేటలు ఎక్కువైపోయి. కానీ అసలు ఇలా కాకుండా రివర్స్లో పెట్టి డ్రా చేసి కట్ చేసుకోవాలి. అంటే ఇలా, అంటే కటింగ్ అనేది ఎక్కడ రావాలంటే ఇక్కడ రావాలి. కానీ నేనేమనుకున్నా అంటే పెయింట్ మీద పెన్నుతో అలా గీసేసి కట్ చేసేస్తే పెయింట్ పాడైపోద్ది కదా అని చెప్పేసి, వెనకాల అయితే ఎవరికి కనిపించదు కదా అని వెనకాల పెట్టి డ్రా చేసి కట్ చేశాను. అది ఇలా దొబ్బింది, అంటే నేను ఇలా యూస్ చేద్దామని చెప్పేసి దీన్ని ట్రై చేశాను.
అంటే ఇలా వస్తదన్నమాట కానీ ఇలా అయ్యింది మీరైతే మాత్రం పెయింటింగ్ డ్రై అయిపోయిన తర్వాత ఇలా పెట్టండి ఇలా ట్రాన్స్పరెంట్ పౌచ్ లో పెట్టి ఇక్కడ కట్ చేయండి ఇక్కడ కాదు పెయింటింగ్ ఇటువైపు ఉంది కదా ఇలా పెట్టి ఇక్కడ కట్ చేసుకోండి అండ్ యూస్ చేసుకోండి ఇలాంటి పేపర్ మీద పెయింట్ చేయడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఎప్పుడన్నా ఈ డిజైన్ నచ్చలేదనుకో ఇలా రిమూవ్ చేసేసి నెక్స్ట్ ఇంకోటి ఏదైనా డిజైన్ పెట్టుకోవడం కానీ లేదా ఇలాగే ట్రాన్స్పరెంట్గా యూస్ చేసుకోవడం కానీ చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐస్ ఆఫ్ నక్షత్ర ఛానల్